ఏపీని వర్షాలు వీడడం లేదు. గత కొద్ది రోజులుగా అల్పపీడనల ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసింది. తాజాగా మళ్ళీ వైవియ బంగాళాఖాతంలో 5 లేదా 6వ తేదీన మరొక అల్పపీడనం ఏర్పడే ప్రభావం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే 7వ తారీఖు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 7 నుంచి 11వ తారీఖు మధ్యలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా భారత వాతావరణ శాఖ చెప్తోంది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలకు దీని ప్రభావం ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు దక్షిణ కోస్తా నుంచి రాయలసీమ వరకు ఈ వర్షాలకు అవకాశం ఉన్నట్టుగా భారత వాతావరణ శాఖ చెప్తోంది. ఇప్పటికే గత నెల 3 అల్పపీడనాలు ఏర్పడ్డాయి. 3 అల్పపీడనాల ప్రభావంతో భారీ వర్షాలు కురిశాయి. ఏపీ వ్యాప్తంగా ఉత్తరాంధ్ర మొదలుకొని రాయలసీమ వరకు తీర ప్రాంతమంతా కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి, పూర్తిగా వర్షాలు పడ్డ పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మరొకసారి మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టుగా భారత వాతావరణ శాఖ చెప్తుంది. ఎస్, భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఈ నెల 5 లేదా 6న మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. దీని ప్రభావంతో 6వ తేదీ సాయంత్రం నుంచి 11వ తేదీ వరకు భారీ వర్షాలకైతే అవకాశం ఉన్నట్టుగా ఐఎండీ హెచ్చరిస్తుంది. ముఖ్యంగా మత్స్యకారులు కానీ రైతులు కానీ జాగ్రత్తగా ఉండాలంటూ భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితి. ఎస్, మీరు ఒకసారి భారత వాతావరణ శాఖ శాటిలైట్ ఇమేజ్ చూడొచ్చు. శాటిలైట్ ఇమేజ్ ప్రకారం వాయువ్య బంగాళాఖాతంలో ఎస్ దాదాపు అండమాన్ పోర్ట్ బ్లేర్ సమీపంలో ఈ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టుగా భారత వాతావరణ విడుదల చేసినటువంటి శాటిలైట్ ఇమేజెస్ ద్వారా మనకు తెలుస్తోంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడబోయేటువంటి ఈ అల్పపీడన ప్రభావంతో బహుశా ఈ డిప్రెషన్, అల్పపీడనం ఏదైతే ఉందో డిప్రెషన్, అది వాయుగుండంగా మారే ఛాన్స్ ఉంటే కనుక అది తుఫాన్గా కూడా మళ్ళీ మారే అవకాశం లేకపోలేదు. దీని ప్రభావంతో, ఈ అల్పపీడనం ప్రభావంతో అటు రాయలసీమ అలాగే దక్షిణ కోస్తా, రాయలసీమ దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. దాని ప్రభావం అలాగే ఇటు చెన్నై తమిళనాడు వరకు కూడా ఉండొచ్చు. ఉత్తర తమిళనాడు ఈ ప్రాంతాల్లో కూడా దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు ముఖ్యంగా అటు ఉత్తరాంధ్ర వరకు కూడా విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఆ ప్రాంతాల్లో కూడా కాస్త మోడరేట్ టు హెవీ రెయిన్ పడే అవకాశం ఉంది. కానీ దీని ప్రభావం ఎక్కువగా రాయలసీమ మీద ఉండే అవకాశం ఉంది. రాయలసీమ ఎందుకంటే రాయలసీమ మీదే వాయువ్య బంగాళాఖాతం కాబట్టి ఇటువైపు పయనిస్తుంది, రాయలసీమ వైపు పయనించే అవకాశం ఉంది. రాయలసీమలోని చిత్తూరు, అలాగే తిరుపతి, అన్నమయ్య, ఇక అనంతపురం ఈ జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. దాంతోపాటు తీర ప్రాంతాలను బట్టి ప్రకాశం, బాపట్ల, అలాగే గుంటూరు, ఇక నెల్లూరు ఈ జిల్లాలో దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు కృష్ణా, ఎన్టీఆర్ ఈ జిల్లాలపై కూడా దీని ప్రభావం ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ఏలూరు ఏజెన్సీ ప్రాంతమైనటువంటి మన్యం జిల్లాలోనూ, అలాగే ఇక ఉభయ గోదావరి జిల్లాలోనూ కాకినాడ తీరం మీద కూడా దీని ఎఫెక్ట్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్గా ఆ తీర ప్రాంతాలన్నీ కూడా కవర్ చేయబోతుంది. మళ్ళీ ఉత్తరాంధ్ర మొదలుకొని ఉత్తరాంధ్రపై స్వల్పంగానే ఉండొచ్చు బహుశా దీని ప్రభావం. కానీ ఈసారి ఈ ఎఫెక్ట్ ఎక్కువగా రాయలసీమ మీద ఉండే అవకాశం కనిపిస్తుంది, ముఖ్యంగా తిరుపతి, నెల్లూరు, తిరుపతి ఈ ప్రాంతాల్లో. దాంతోపాటు అన్నమయ్య, కడప ఈ జిల్లాలోనూ, అలాగే చిత్తూరులోనూ భారీ వర్షాలకు ఆస్కారం ఉందని చెప్తున్నారు. అటువైపు కిందికి వస్తే ఉత్తర తమిళనాడు, చెన్నై, అలాగే చెన్నై తీర ప్రాంత ఏరియాతో పాటు కోస్టల్ ఏరియాతో పాటు ముఖ్యంగా చెన్నైలోని చుట్టుపక్కల జిల్లాలు ఏదైతే ఉన్నాయో ఆయా జిల్లాలకు దీని ప్రభావం ఉండే అవకాశం కనిపిస్తుంది. 5 లేదా 6వ తేదీ ఈ అల్పపీడనంకు ఆస్కారం ఉందంటూ భారత వాతావరణ శాఖ చెప్తుంది. ఎప్పటిలాగే హెచ్చరికలు జారీ చేస్తుంది. మత్స్యకారులు చేపల వేట వెళ్ళొద్దంటూ భారత వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. రైతులు కూడా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఈదురుగాలు కూడా భయంకరంగా వీచే అవకాశం ఉంది. గంటకు మినిమం 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో అది మినిమం ఉంటుంది, లేదా ఈ వాయుగుండం కనుక తుఫాన్గా మారితే మినిమం 100 కిలోమీటర్ల పైన ఉంటుంది ఆ వేగం. సో ఆ రకంగా ఈదురుగాలు కూడా వీస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లో చేపల వేటకు వెళ్ళొద్దని చెప్తున్నారు. సో 5 నుంచి లేదా 6వ తేదీ నుంచి ఏర్పడబోయే ఈ అల్పపీడన ప్రభావంతో వాతావరణం అయితే కంప్లీట్గా చేంజ్ కాబోతుంది. పూర్తిగా 6వ తేదీ నుంచి వాతావరణం అయితే కంప్లీట్గా చల్లబడబోతుంది. ఇప్పటికే మీకు తెలిసిందే, ఇప్పటికే దాదాపు తెలుగు రాష్ట్రాల్లో గత నెల ఇప్పటికే 3 అల్పపీడనాలు ఏర్పడ్డాయి. ఈ 3 అల్పపీడనాల ప్రభావంతో భారీగా వర్షాలు కురిశాయి.
గత నెలలో మొత్తం కోస్తాంధ్రతో పాటు అలాగే రాయలసీమ వరకు కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి ఎక్కడికక్కడ ఫ్లాష్ ఫ్లడ్స్ కూడా ఆస్కారం ఉందంటూ అప్పటిలో హెచ్చరికలు జారీయాయి ఆ మూడు అల్పపీడనల ప్రభావం మర్చిపోకముందే మళ్ళీ మరొక తుఫాన్ అంటే ఇప్పటిలో ఏపీలో వర్షాలు వీడే పరిస్థితి కనబడతలేదు సో ఆరో తేదీ నుంచి పూర్తిగా వాతావరణం చేంజ్ కాకపోతే చల్లగా ఉండబోతుంది ఇటు తెలంగాణలో దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది స్వల్పంగా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది బట్ వాతావరణం అంతా పూర్తిగా చల్లబడే అవకాశం అయితే కనిపిస్తుంది ఇప్పటికే ఉష్ణోగ్రతలు మామూలుగా మధ్యాహ్నం పూట 30 డిగ్రీల నుంచి 29 నుంచి 30 31 వరకు ఉంటున్నాయి ఇంకా మధ్యాహ్నం తర్వాత కంప్లీట్గా చల్లబడుతున్నాయి వాతావరణం కూడా అంటే విజయవాడ ప్రాంతంలో అమరావతి ప్రాంతంలో ఇటు తెలంగాణ ప్రాంతంలోనూ దక్షిణ తెలంగాణ జిల్లాలు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో స్వల్పంగా హైదరాబాద్లో ఎప్పుడు మీకు తెలిసిందే వెదర్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది మధ్యాహ్నం సాయంత్రం తర్వాత ఓ మోస్తరు వర్షం కురుస్తుంది సో ఆ రకంగా ఒక మోస్తరు వర్షాలు అయితే తెలంగాణలో కూడా కురిసే అవకాశం ఉంది బట్ ఏపీకి మాత్రం ఈ అల్పపీడన ప్రభావ హెచ్చరికలు జారీ చేస్తున్నారు 5 లేదా 6 మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను 5 లేదా 6వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది దీని ప్రభావంతో 6వ తేదీ సాయంత్రం నుంచి 11వ తేదీ వరకు 6వ తేదీ సాయంత్రం నుంచి 11వ తేదీ వరకు కూడా భారీ వర్షాలకైతే ఆస్కారం ఉంది మళ్ళీ చెప్తున్నాను ఏ జిల్లాలు అనేది ముఖ్యంగా రాయలసీమ జిల్లాలు చిత్తూరు తిరుపతి అన్నమయ్య కడప అలాగే అనంతపురం ఈ జిల్లాలకు దీని ప్రభావం ఉండబోతుంది దాంతోపాటు ప్రకాశం నెల్లూరు బాపట్ల కృష్ణ ఎన్టీఆర్ ఉభయ గోదావరి జిల్లాలు అంటే కాకినాడ అలాగే మన్యం ఏలూరు ఈ జిల్లాలపై దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది కాస్త ఉత్తరాంధ్రకు వెళ్తే కనుక ఒక మాదిరి వర్షాలు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది సో ముఖ్యంగా దీని ఎఫెక్ట్ ఇలా ప్రకాశం బాపట్ల వైపు నుంచి కిందికి వస్తే రాయలసీమ జిల్లాలో ఉంటుంది తర్వాత కిందికి తమిళనాడు వైపు కూడా ఉంటుంది మరోవైపు అటు అరేబియా సముద్రంలో కూడా ఒక ఆవర్తనం కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది ఒకవేళ అది ఇది తోడైతే కనుక మళ్ళీ ఇటు కర్ణాటక నుంచి తమిళనాడు అలాగే కోస్తా ఆంధ్ర రాయలసీమ ఈ కోస్టల్ ఏరియా అంతా కూడా కవర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది సో 5-6లో అల్పపీడనం ఏర్పడబోతుంది 5-6 తర్వాత 7 నుంచి దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది 7 నుంచి 11వ తేదీ వరకు భారీ వర్షాలకైతే ఆస్కారం ఉన్నట్టుగా చెప్తున్నారు ఇక పూర్తి స్థాయిలో 6వ తేదీ నుంచి కంప్లీట్గా వెదర్ అయితే చేంజ్ ఉంటుంది కంప్లీట్గా వాతావరణం చల్లబడుతుంది సో భారత వాతావరణ శాఖ చెప్తున్నటువంటి అంశాలు ఇవి సో ముఖ్యంగా మత్స్యకారులు అయితే అప్రమత్తంగా ఉండాలి దాంతోపాటు రైతులు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని సూచిస్తున్నారు అవసరమైతే తప్ప బయటికి వెళ్ళొద్దు మరీ ముఖ్యంగా మత్స్యకారులకు ఎందుకంటే సముద్రం కాస్త అల్పపీడనం ఏర్పడితే అలకల్లోలంగా ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చేపల వేటకు వెళ్ళొద్దంటూ భారత వాతావరణ శాఖ చెప్తుంది దాంతోపాటు ఎప్పటికప్పుడు డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉంటారు ఇప్పటికే ఏపీలో గత 3 అల్పపీడనల ప్రభావంతో ప్రభుత్వం కూడా అలర్ట్గా ఉంది కాబట్టి మళ్ళీ ఒక అల్పపీడనం రాబోతుంది కాబట్టి ఎప్పటికప్పుడు రెవెన్యూ విపత్తుల నిర్వహణ సంస్థ ఇవన్నీ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాయి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ప్రభుత్వం కూడా కావాల్సినటువంటి